అందరికి హ్యాపీ ఉగాది. అందరూ ఎలా ఉన్నారు? బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా ఉగాదిని? సో నా ఉగాది ఎలా నడుస్తుందో ఈ వీడియోలో మీరు చూస్తారు. సో యా, ఇప్పుడే నేను స్నానం చేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అండ్ లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఈ ఉగాది చాలా స్పెషల్, ఎందుకంటే అందరూ ఉన్నారు కదా. సో మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. పండగలు ఏం వచ్చినా, లేదంటే ఏ ఇంట్లో ఏ ఈవెంట్ అంటే ఏ బర్త్డేస్ యానివర్సరీస్ ఉన్నా అందరూ ఉంటేనే బాగుంటుంది. అందరూ ఉంటే మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సెలబ్రేట్ చేసుకోకపోయినా అందరూ ఉంటే అది ఒక సెలబ్రేషన్ లాగా అనిపిస్తుంది నాకైతే. సో యా, ఈసారి ఉగాది మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. సో ఇంకా సందడి అంతా భలే అనిపించింది. ఫ్యామిలీ అందరూ ఉంటే సందడిగా అనిపిస్తుంది కదా, ఎస్పెషల్లీ పండగల టైంలో ఇంకా బాగా అనిపిస్తుంది. ఇంకొక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. సో ఇంకా ఇంట్లో పని కూడా ఈజీగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం పీస్ఫుల్గా పండగ చేసుకున్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఇంకా అత్తయ్య మావయ్య గారు ఇక్కడ మావిడాకులు ఇవన్నీ కట్టేస్తున్నారనమాట గుమ్మానికి, ఇంకా ఫ్లవర్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఇంకొక్కొక్క పని చేస్తూ ఉన్నారన్నమాట. అండ్ ఆయన వచ్చేసి ఇక్కడైతే మొక్కలు వేస్తున్నారు. చాలా వేశారు రీసెంట్గా, టొమాటో, మిర్చి, పాలకూర ఇట్లాంటివన్నీ బాగా వస్తున్నాయి అన్నమాట. సో ఇంకా విత్తనాలు అవి కూడా తెప్పించారు. అండ్ ఇప్పుడు ధనియాలు వేస్తున్నారు. ధనియాలు యాక్చువల్లీ విత్తనాలు తీసుకొస్తే అవి రాలేదన్నమాట కొత్తిమీర. సో ఇంకా నార్మల్ ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా, అవి వేసేసారు. అండ్ ఇక్కడ అత్తయ్య ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా ఏమేమి వేస్తారు ఉగాది పచ్చడికి అని చెప్పి. మేమైతే ఇవి వేసుకుంటాము. చాలామంది ఇప్పుడు కారాలని అవని ఇవని వేసేస్తున్నారు, కానీ ఉగాది పచ్చడిలో అవన్నీ అవసరం లేదు కదా. సో ఇక్కడ ఫస్ట్ అయితే చింతపండు పులుసు వేశారు. సో యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళ ఛానల్లో పెడదాం ముందుగానే, మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అని అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇంకా వాళ్ళు కూడా జర్నీ బిజీలో అలా ఉన్నారు, అందుకని కుదరలేదన్నమాట. సో అందుకనే ఇంక ఇక్కడ చూపిస్తున్నాం రెసిపీ. సో నెక్స్ట్ ఉగాదికి యూస్ చేసుకోవచ్చు మీరు హ్యాపీగా కావాలనుకుంటే. ఇది పుట్నాల పప్పు పొడండి. పుట్నాల పప్పు పప్పులాగా వేయచ్చు, లేదంటే ఇలా పౌడర్లా చేసుకుంటే ఇంకా కొంచెం ఫ్లేవర్ ఎక్కువ వస్తుందని చెప్పి అలా వేశారు. ఇంకా బెల్లము, కొబ్బరికాయ, మామిడికాయ అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా వేసేసారు అంతే. సో అన్నీ కలిపేసుకోవడమే. ఇంకా ఇక్కడ నేను ఇంకా మంచిగా స్నానం చేసి రెడీ అవుతున్నాను. యాక్చువల్లీ మేమిద్దరమే ఉన్నప్పుడు ఇంట్లో పనులు రెడీ అవ్వడం అన్నీ ఒకళ్ళే చేసుకునేటప్పుడు చాలా టైం పట్టేది అండ్ చాలా టెన్షన్గా అయ్యేది. బట్ ఈసారి పండగ పీస్ఫుల్గా అయ్యింది. అత్తయ్య అన్నీ రెడీ చేసి పెడితే నేను వెళ్ళి ఇంకా దండం పెట్టుకుని పూజ చేసుకుని ఇంకా ప్రసాదంలాగా ఇంకా ఉగాది పచ్చడి అవన్నీ పెట్టుకున్నాం. ఇంకేమీ డిషెస్ అయితే ఏమి ప్రిపేర్ చేసుకోలేదు ఈసారి, సింపుల్గా అలా చేసేసుకున్నాం అన్నమాట ఉగాది పచ్చడి అలాగా. ఇంక ఇద్దరం ఇక్కడ దండం పెట్టుకుంటున్నాము. తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా దండం పెట్టుకుంటూ ఉన్నారన్నమాట. మీ ఉగాది ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో లాస్ట్ వీడియోస్లో నా వాయిస్ ఓవర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, యాక్చువల్లీ నేనేం మార్చి చెప్పలేదు, నోట్ చేసుకొని చెప్పలేదు, స్క్రిప్ట్ రాసుకుని ఏం చెప్పలేదు, జస్ట్ కొంచెం గ్యాప్స్ ఇచ్చి చెప్పాను. అంటే ఒక కంటిన్యూగా మాట్లాడేయడం కాకుండా ఆపుతూ ఆపుతూ చెప్పాను అంతే అండి, ఇంకేం లేదు. సో నచ్చలేదు కదా మీకు, అందుకని మళ్ళీ నార్మల్ వాయిస్ ఓవర్ చెప్పేస్తున్నా. అండ్ ఇక్కడ మేము టెంపుల్కి బయలుదేరుతున్నాం అన్నమాట. మేము నలుగురమే వెళ్తున్నాం, ఇంకా అత్తయ్య మావయ్య గారు రావట్లేదు. సో ఇంకా అందరం పువ్వులు కూడా పెట్టుకున్నాము. ఇది వరకు అయితే అమ్మమ్మ అందరూ పువ్వులు పెట్టుకోమంటే అస్సలు నచ్చేది కాదు. ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా పెట్టుకుంటున్నానంటే నాకు ఎంత నచ్చుతుందో పువ్వులు పెట్టుకోవడం ఈ మధ్యకాలంలో. సో ఎప్పుడు వెళ్ళే టెంపుల్, ఇంకా దగ్గరలో టెంపుల్ ఉంటే ఆ దగ్గరలో టెంపుల్కే వెళ్ళిపోతున్నాం అన్నమాట. అండ్ మర్చిపోయాను మీకు శారీ డీటెయిల్స్, జ్యువెలరీ డీటెయిల్స్ ఇవ్వలేదు కదా. ఈ శారీ టిష్యూ శారీయే, కాకపోతే విత్ బార్డర్ వచ్చింది కదా. సో చాలా నచ్చింది ఇది. ప్యూర్ టిష్యూ కాంజీవరం బార్డర్ అనమాట. దీనికి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఇలా వచ్చింది. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సౌత్ ట్రెడిషనల్ శారీస్ అని చెప్పి ఆ పేజ్లో తీసుకున్నాను. అండ్ సింపుల్ చోకర్తో దాన్ని పేరప్ చేసేసాను. ఆ చోకర్ వచ్చేసి వినాయక కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్. సో బోత్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. మీరు డీటెయిల్స్ కావాలనుకుంటే తీసుకోండి. సో ఇక్కడ గుడి దగ్గర దర్శనం చేసేసుకుని ఇంకా ఇక్కడ ఆగాం దారిలో, పిక్చర్స్ తీసుకుందాము. ముగ్గురం శారీస్ కట్టుకున్నాం కదా అన్నట్టు ఇంకా దారిలో ఆగామన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అంటే సిరేపాలెం వెళ్తూ ఉంటాం కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇంత టైం దొరకదు. ఎక్కడికైనా వెళ్దాము అని అంటే అక్కడ పెద్ద ప్లేసెస్ ఆప్షన్స్ కూడా ఉండవు. బట్ ఈసారి మంచిగా టైం స్పెండ్ చేసాం, మంచిగా తిరుగుతున్నాం. ఆ వ్లాగ్స్ అన్నీ కూడా సూన్ మీకు పోస్ట్ చేస్తాను. సో ఇలా ముగ్గురం మంచి మంచి ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూసేసేయండి. సో శారీ అయితే కంప్లీట్గా ఫుల్ లుక్ చూస్తున్నారు కదా. సో మంచిగా బార్డర్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి, నాకు చాలా నచ్చేసింది శారీ.
ఇక్కడ మా ముగ్గురికి పిక్చర్స్ తీసేశారు. మేము అదే అనుకున్నాం, పాపం మీకెవరు పిక్చర్స్ తీరు కదా, నేను తీస్తాను అని చెప్పి ఇంకా ఫోన్ తీసుకుని తీస్తున్నాను అనమాట. ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, నేనే ఇంకా తీసుకోండి కొన్ని పిక్చర్స్ ఉండాలి అన్నట్టు తీశాను. అండ్ ఇంకా దర్శనం చేసేసుకుని ఇక్కడ ఇంకా పిక్చర్స్ అవి తీసేసుకుని ఇంటికి వచ్చేసాము. అండ్ ఉగాది పచ్చడి ఇంకా ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు డేని. అందరూ ఆల్మోస్ట్ అంతే కదా, మీలో ఎంతమంది ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం, చాలామంది రోజంతా తింటూ ఉంటారు. అది చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నాకైతే అసలు నచ్చదు, కాకపోతే ఆ రోజు తినాలి అన్నట్టుగా తింటాం తప్ప నచ్చదు అనమాట నాకు. మా ఉగాది అయితే ఇంత సింపుల్గా గడిచిపోయిందండి. ఎక్కువ ఏమీ వంటలు ఇవేం పెద్దగా ఏం చేసుకోలేదు, చాలా సింపుల్గా అయిపోయింది. అండ్ ఇక్కడ నేను ఇంకా శారీ తీసేద్దాం. ఒకసారి మీకు చోకర్ కూడా సరిగ్గా చూపించలేదు కదా, క్లియర్గా అని చూపిస్తున్నా. శారీ అండ్ చోకర్ బోత్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. చోకర్ ఈ శారీ కోసం తీసుకోలేదు అనుకోకుండా, ట్రై చేద్దాం సింపుల్గా వేసుకుందాం అన్నట్టు వేసుకున్నా, బాగా సెట్ అయిపోయింది యాక్చువల్లీ. సో అలా ఇంకా తర్వాత ఇంకా లంచ్ టైం. యాక్చువల్లీ లేట్ అయిపోయింది, ఇంకెలాగో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో లంచ్ డైరెక్ట్ లంచ్ చేసేస్తున్నాం అనమాట. సో లంచ్ కోసం కూడా ఎక్కువ ఏం ప్రిపేర్ చేసుకోలేదు. యాక్చువల్లీ నైట్ ఇంకా రెస్టారెంట్కి వెళ్దామని ముందే ప్లాన్ వేసుకున్నాము. రోజు ఏదో ఒకటి ప్లాన్ వేసుకున్నామండి వీళ్ళున్న వాళ్ళు. సో ఖచ్చితంగా ఫుల్ ఆన్ ఏమంటే ప్యాక్డ్ అనమాట, ఈరోజు ఇది ఈరోజు ఇది అని ఒక ఫుల్ ప్లాన్తో ఉన్నాము. సో కాబట్టి ఇంక మార్నింగ్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు, నైట్ ఎక్కడికో బయటకు వెళ్తాం కదా అని. అండ్ ఇవి కప్ కేక్స్ రెసిపీ చూపించమని చాలామంది అడిగారు, పెడతాను సూన్. ట్రెడిషనల్ వేర్ నుంచి వెస్ట్రన్ వేర్కి వచ్చేసాం. మధ్యాహ్నం వీడియో తీయలేదు, ఇంకా అందరూ పడుకుని నీరసంగా అట్లా ఉన్నారు. సో అందుకనే వీడియో ఏం తీయలేదు. ఆఫ్టర్నూన్ నేను ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు మళ్ళీ మేము రెస్టారెంట్కి వెళ్తున్నాము డిన్నర్కి. సో అందుకే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసా బ్లాగ్. సో లెట్స్ కంటిన్యూ. నేనైతే రెడీ అయిపోయా, అందరు రెడీ అయిపోయారు. ఏం తప్ప మీకు ట్రెడిషనల్ వేర్ అయినా అదే వెస్ట్రన్ వేర్ అయినా అదే డ్రెస్? అబ్బాయిలే లాస్ట్ రెడీ అవుతున్నారు, అమ్మాయిలు అందరు రెడీ అయిపోయి కూర్చున్నారు. మావయ్య గారు ఏమో ఇప్పుడు వెళ్తున్నారు రెడీ అవడానికి. నామాలా వెంకటేశ్వర స్వామి నామాలు. అది అత్తయ్య అయితే ఆ నెక్ పీస్ ఎంత నచ్చేసిందో అత్తయ్యకి. అంటే వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి కదా, అది బాగా నచ్చింది అత్తయ్యకి. సో అలా చాలా హ్యాపీ అయ్యారు ఆ నెక్లెస్ చూసి. అండ్ ఇక్కడ మేము రెస్టారెంట్కి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట, ఏబిఎస్కి వెళ్తున్నాము. అత్తయ్య మావయ్య గారు ఎప్పుడు వచ్చినా మోస్ట్లీ ఏబిఎస్కి తీసుకెళ్తూ ఉంటాం, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, అందరికీ నచ్చే ఎవరికేది నచ్చితే తినొచ్చు హ్యాపీగా అన్నట్టు అక్కడికి తీసుకెళ్తాం. బట్ వీళ్ళు చూడలేదు అసలు ఎప్పుడు, ఇది రావడం నాకు తెలిసి సెకండ్ టైం అనుకుంటా, ఎక్కువ రారు వీళ్ళు. సో అందుకనే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది చూడడానికి అన్నట్టు ఇక్కడికి తీసుకొచ్చాము. గుర్తుందమ్మా మనం వచ్చాము, మనం రెండు సార్లు మూడు సార్లు వచ్చాము. ఈ రెస్టారెంట్ అయితే ఇదివరకు మాకు ఏ స్పెషల్ ఒకేషన్స్ ఉన్నా ఇక్కడికే వచ్చేస్తూ ఉండేవాళ్ళం స్టార్టింగ్లో. ఇప్పుడైతే పెద్ద చాలా రేర్, ఎప్పుడైనా ఎవరైనా వస్తే తప్ప ఇక్కడికి తీసుకురావట్లేదు. వాళ్ళు వస్తే వాళ్ళకి ఏదో డిఫరెంట్గా కనపడుతుంది కాబట్టి ఇక్కడికి తీసుకొస్తూ ఉంటాము. బట్ మేమైతే అస్సలు వెళ్ళట్లేదు. సో ఇక్కడైతే క్రిస్పీ కార్న్ నాకు చాలా ఫేవరెట్. అండ్ ఈసారి పానీపూరి ఇచ్చారు రాగానే, నేను ఫస్ట్ టైం ట్రై చేశాను పానీపూరి, అంత బాగోదు అనుకున్నాను కానీ చాలా టేస్టీగా అనిపించింది. సో ఫస్ట్ పానీపూరి తినేసాం అన్నమాట.
అండ్ దాని తర్వాత ఇంకా మంచిగా ఎవరికి నచ్చింది వాళ్ళ ఫుడ్ వాళ్ళు తిన్నాము. అంటే నాన్ వెజ్ తింటున్నారేంటి అని అనుకోవచ్చేమో, బట్ మాకేం అట్లాంటివి లేవండి. ఆ రోజు తినకూడదు అన్నట్టు ఏమీ లేదు కాబట్టి ఇంకా ముందే అనుకున్నాం తినొచ్చా తినకూడదు అని అత్తయ్యని అడిగి ఇంకా తింటారు అందరూ అన్నట్టుగా తీసుకొచ్చామన్నమాట. సో ఇంక ఇక్కడ నూడిల్స్ ఇవి కూడా ఉంటాయి కదా, మెయిన్ కోర్స్లో కూడా చాలా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్వి, పాస్తా ఇట్లాంటివి కొంచెం డిఫరెంట్ ఫుడ్ కదా. సో అందరికీ చాలా నచ్చేసింది. మెయిన్గా ఇక్కడ మెయిన్ కోర్స్ కంటే కూడా స్టార్టర్స్ చాలా టేస్టీగా అనిపిస్తాయి. సో ఎక్కువ స్టార్టర్సే తింటాము, మెయిన్ కోర్స్ చాలా తక్కువ. అండ్ డిజర్ట్స్ కూడా చాలా బాగుంటాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది వెళ్ళే ఉంటారు కదా. సో ఇది ఈ ప్లేట్ నాకు చూడడానికి భలే క్యూట్ అనిపించింది, అందుకే పెట్టాను. అండ్ నేనైతే మెయిన్ కోర్స్లో పప్పన్నం తిన్నాను, నాకు ఎందుకో పప్పన్నం హాయిగా అనిపించింది. నేను ఎక్కడికి వెళ్ళినా అదే తింటూ ఉంటా. ఆయన కూడా, ఆయన యాక్చువల్లీ నాకు అలవాటు చేశారు. అండ్ ఇది పానీపూరి ఎలా పెట్టారో చూసారా, సర్వింగ్ మనం డైరెక్ట్ వెళ్ళి తీసుకోవచ్చు కూడా, ఎన్ని కావాలంటే అని తినచ్చు. అండ్ డిజర్ట్స్ అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ కానీ గులాబ్ జామున్ ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందరికీ అయితే చాలా ఎంజాయ్ చేశారు రెస్టారెంట్లో. లిటరలీ మేము 2-3 అవర్స్ అక్కడే ఉండిపోయాము. చాలా మంచిగా ఎంజాయ్ చేసాం, మంచిగా టైం స్పెండ్ చేసాం, నచ్చినవన్నీ తినుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. అండ్ ఇదేంటి అంటే అత్తయ్య వాళ్ళది యాక్చువల్లీ యానివర్సరీ ఉంది ఈ మంత్లోనే అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ ఉండరు ఆ టైంకి, అందుకనే ముందే సెలబ్రేట్ చేస్తున్నాము. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఏబిఎస్కి ఇలాగే చేద్దాము, బాగుంటుంది కదా డిఫరెంట్గా అనుకున్నాం, బట్ అత్తయ్య అసలు వద్దంటే వద్దన్నారు. ఈసారి ఇంక అత్తయ్యకి తెలియకుండా, మామయ్య గారికి తెలియకుండా అలా కేక్ తెప్పించి చిన్నగా అలా సెలబ్రేట్ చేసామన్నమాట. చాలా హ్యాపీగా అయ్యారు అని సిగ్గు కూడా పడ్డారు, క్యూట్గా అనిపించింది. అందరం కడుపు నిండా తిన్నాము, చాలా బాగా అనిపించింది, మంచిగా టైం కూడా స్పెండ్ చేసాం, కడుపు నిండా తిన్నాం. సో ఇంకా అలా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట, బ్యాక్ టు హోమ్ అన్నట్టు. సో అలా మా ఉగాది చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో షేర్ చేయండి ప్లీజ్. ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. సో బ్లాగ్ అయితే మంచిగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. యాక్చువల్లీ నేను కూడా కట్స్గా వ్లాగ్ షూట్ చేశాను, ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు చేశాను, మళ్ళీ ఈవినింగ్ షూట్ చేశాను. సో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫుల్ నిద్ర వస్తుంది యాక్చువల్లీ, చాలా నిద్ర వస్తుంది. మధ్యాహ్నం కూడా చాలా కంట్రోల్ చేసుకున్నాను, మళ్ళీ నాకు ఆఫ్టర్నూన్ పడుకుంటే రాత్రి అసలు నిద్ర పట్టదు. లాస్ట్ బ్లాగ్లో చెప్పినప్పుడు చాలామంది వాటర్లో మిల్క్లో పసుపు వేసుకొని తాగితే మంచిగా నిద్ర వస్తుంది అన్నారు, బట్ నేను మిల్క్ అస్సలు ముట్టుకోను, నాకు మిల్క్ అంటే అసలు ఇష్టం ఉండదు. సో వాటర్ కూడా చెప్పారు, వామ్ వాటర్ కొంతమంది. నేను ఇది టీ ఉంటుంది కదండి, చమం ఆయిల్ టీ, ఇంకా స్పియమిన్ టీ. స్పియమిన్ టీ పీసీఓడికి చాలా మంచిదంట, అండ్ నాకు తాగితే చాలా రిలీఫ్గా స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది. సో అట్లా తాగుతాను, కానీ దానివల్ల ఏం పెద్ద నిద్ర అయితే నాకేం డిఫరెన్స్ కనిపించలేదు. సో ట్రై చేయాలి, ఇంకేమైనా కొత్త ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో ఇంకా షేర్ చేసుకోండి. సో ప్రస్తుతానికైతే ఈరోజు బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు ఎడిట్ చేసి పెడతానో, ఒకవేళ లేట్ అయితే మాత్రం తిట్టుకోకండి. లేట్ అవ్వకుండా ఉండడానికి నా ట్రై నేను చేస్తాను, ఎడిటింగ్ చేద్దామని ట్రై చేస్తున్నాను, కానీ గ్యాప్ దొరకట్లేదు నాకు. సో రేపు పొద్దున్న మళ్ళీ వేరే ప్లాన్ ఉంది, మార్నింగే బయటకు వెళ్ళే ప్లాన్ వెళ్ళాలి. సో తెలీదు, టైం దొరికితే కంపల్సరీ నేను ఎడిట్ చేసి కొంచెం త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ హోప్ మీరు బ్లాగ్స్ కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. లేట్ అయినా చూస్తూ ఉండండి మిస్ అవ్వకుండా. ఓకేనా, మళ్ళీ కలుస్తాను మంచి బ్లాగ్తో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్స్ ఆఫ్ లాస్ సీజన్. బై బై.